రెగ్యులర్గా బెంగళూరు నుంచి నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. హైదరాబాద్ వచ్చాము, చూశాము, మీ నగరంలోనేమో ఎయిర్పోర్ట్ నుంచి మా ఆఫీస్కి రావడానికి అర్ధగంటలో వచ్చేసినాం, మా బెంగళూరులో ప్లేన్లో దిగిన తర్వాత ఎప్పుడు మా ఆఫీస్ పోతామో మాకేదో లేదు, 2 గంటలు అవుతుందా, 2.5 గంటలు అవుతుందా. నా దగ్గరికి చాలామంది ఇన్వెస్టర్స్ వస్తే ఉంటే వారికి కూడా నేను చెప్తా ఉంటా, ఓ పని చేయండి, మీరు ముందు బాంబే పోండి, తర్వాత మీరు ఢిల్లీ పోండి, ఆ తర్వాత చెన్నై పోండి, తర్వాత బెంగళూరు పోండి, లాస్ట్కి మా దగ్గర రండి, నాతో మాట్లాడాల్సిన పని కూడా లేదు. ఒకసారి మా నగరానికి వస్తే ఆటోమేటిక్గా అవన్నీ చూసిన తర్వాత మీరే అంటారు, వాళ్ళందరికంటే మీరే చాలా బాగున్నారు, మీ దగ్గరికే వస్తామంటారు. ఆ స్థాయిలో నిజానికి ఈరోజు డెఫినెట్గా భారతదేశంలో ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా వాస్తవం ఏంటి అంటే హైదరాబాద్ ఇస్ ద సిటీ విత్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఇట్స్ సైజ్ ఇన్ ఆర్ కంట్రీ. ఇది నేను చెప్పడం కాదు, మర్సర్ అనే సంస్థ విచ్ రేట్స్ సిటీస్ అక్రాస్ ద వరల్డ్ ఆన్ లివబిలిటీ ఇండెక్స్, దేవ్ సెడ్ ఇట్. 2015 నుంచి 2020 దాకా ఆన్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో భారతదేశంలోని అన్ని నగరాల కంటే వరుసగా 5 సంవత్సరాల పాటు అత్యుత్తమ నగరం ఏది అంటే హైదరాబాద్ అని చెప్పి ఈరోజు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ చెప్తా ఉన్నాయి. మన డబ్బా మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. బెంగళూరు నుంచి వచ్చేవారు ఎవరైనా అర్థమవుతుంది, నిన్నగాక మొన్నకి పేరు చెప్తే బాగుండదు, వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ ఒక ఎంపీ గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ గారు అక్కడ వేరే ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు, ఏదో కమిటీ మీటింగ్ అని, ఇక్కడ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఏదో ఉంటే వచ్చినారు. వచ్చిన తర్వాత వారు ప్రైవేట్ సంభాషణలో పక్కకు పోయి టీ తాగుతుంటే చెప్తున్నారు, నేను ఇక్కడ మీ కోహినూర్ హోటల్లో ఉన్నాను, మా చుట్టాలు అక్కడెక్కడో అక్కడ కింద అటు మాదాపూర్ ఇక్కడ చెప్పారు అక్కడెక్కడో ఉన్నారు, 7 మినిట్స్లో వెళ్ళిపోయాను, మా దగ్గర మీలాగా ఫ్లైఓవర్లు లేవు, మా దగ్గర మీలాగా రోడ్స్ లేవు, మా దగ్గర మీలాగా సిస్టమ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్తా ఉన్నారు. సరే, బయటకు వచ్చి మళ్ళీ విమర్శించారు అది వేరే విషయం అనుకోండి, రాజకీయంగా సహజంగా హైదరాబాద్కి వచ్చినప్పుడు మమ్మల్ని 2 తిట్లు తిట్టుకోవాలి కాబట్టి తిడతారు, నో ప్రాబ్లం. కానీ వాస్తవం ఏమంటే ఇతర నగరాలకి ఇతర రాష్ట్రాలకి పోయి మన నగరానికి తిరిగి వస్తేనే అప్రిషియేట్ చేస్తారు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి పోయారు, వాళ్ళకి అక్కడ తోటలు ఉన్నాయి, ఇల్లు ఉంది, అక్కడ పోయారు. పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి కేటీఆర్ గారు మీరు ఒక పని చేయండి, మీ దగ్గర మీ రాష్ట్రం నుండి ప్రతి గ్రామం నుంచి 4 బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు పంపించండి సార్. ఎందుకండి అన్న? ఏం లేదు సార్, నేను పోయాను 4 రోజులు ఉన్నాను సంక్రాంతికి, మా ఊళ్ళో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమైపోయి ఉన్నాయి, అన్యాయంగా అధ్వానంగా ఉంది, మళ్ళీ తిరిగి వచ్చినాకనే నాకు ఊపిరి పీల్చుకున్నట్టుంది, ఇప్పుడు మీరు పని చేయండి, మన వాళ్ళందరినీ అక్కడ పంపండి, అప్పుడు తెలిసొస్తుంది మన విలువ ఏంటో, మన ప్రభుత్వం చేస్తున్నది ఏంటో అని ఆయన కూడా చెప్పారు. నేను చెప్తున్నది ఏదైనా అతిశయోక్తి అని మీకు అనిపిస్తే, నేను చెప్తున్నది ఏదైనా ఈయన ఏదో కొద్దిగా ఎక్కువ చెప్తున్నాడు, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కువ డబ్బా కొట్టుకున్నాడంటే దయచేసి మిమ్మల్ని కూడా కొడతా ఉన్నా, మీరు కూడా కారు వేసుకుని బయలుదేరండి, పక్క రాష్ట్రాలకు పోయిరండి, మీరు ఓన్లీ దెన్ యూల్ అప్రిషియేట్ అస్ మోర్. ఏపీలో రోడ్లు తర్వాత ఇవన్నీ కూడా అధ్వానంగా ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు, ఎలా చూస్తారు సార్? ఆయన కేటీఆర్ గారైనా లేదా ఆ పక్క ఇంకో రాష్ట్రం వాళ్ళైనా ముఖ్యమంత్రులైనా మంత్రులైనా ఏదైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ పరిస్థితి గురించి వాళ్ళ దాని గురించి మాట్లాడచ్చు, కానీ దానికి ఇది చేయడానికి ఇంకొక స్టేట్ మీద కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అదే మాట ఇటు నుంచి కూడా ఇంకొకరు మాట్లాడచ్చు, దానివల్ల ఏమవుతుందంటే అది పొలిటిసైజ్ అయిపోతుంది, దానివల్ల వాళ్ళ పర్పస్ సర్వ్ కాదు. ఇక్కడ ఏదో మీడియా స్పేస్ నాకు పోయినప్పుడు మాకు ఉపయోగం ఉండదు, అది వీ డోంట్ వాంట్ టు కామెంట్ అన్నెసర్లీ. బట్ అట్ ది సేమ్ టైం డివైడ్ అయిన తర్వాత ఇప్పటికే ఆస్తుల విషయం తేలలేదు. దాదాపు నాకు తెలిసే 1000 కోట్లు ఐ థింక్ డైరెక్ట్ క్యాష్ రిలేటెడే 56,000 కోట్లు ఇది ఉన్నట్టు, ఇవి కాక అసెట్స్ చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి, అవే ఇంకా డిలే కావట్లేదు జస్ట్ బికాజ్ ఆ గవర్నమెంట్ దానికి సంబంధించి సరిగ్గా రెస్పాండ్ కాక. ఈ మధ్యన సుప్రీంకోర్టు కూడా దాన్ని కాగ్నిజెన్స్ లెక్క తీసుకున్నట్టు, దట్స్ వన్ పార్ట్ అనుకోండి. కానీ డివైడ్ అయినప్పుడు రాజధాని లేకుండా యువతలకు వచ్చింది స్టేట్, అన్యాయంగా డివైడ్ చేశారు. ఆ పరంగా డివిజన్ అనేది పర్సే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ, కానీ క్యాపిటల్ లేకుండా ఎప్పుడైనా డివైడ్ అయిన దానికి క్యాపిటల్ పోతుంది. అలాంటిది డివైడ్ కాబడిన అడగని వాళ్ళ కోసం క్యాపిటల్ లేకుండా యువతలకు వచ్చారు, అలాంటి స్థితి. సరే, ఇంకా ఆ తర్వాత మేమంటే పొలిటికల్గా అని అంటారు, ఆ తర్వాత 5 ఇయర్స్ నిజంగానే పెద్ద ఇది కూడా లేదు, జరగలేదు దానివల్ల. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చాక ఎక్కడ డెవలప్మెంట్కు స్కోప్ ఉన్న చోట అంతా డెవలప్ చేయాల్సినంత కూడా ఫార్ రీచింగ్ రిజల్ట్స్ లేదా ఫార్ ఒక ఎఫెక్టివ్ దీని కింద దూరదృష్టితో విజనరీతో చేస్తున్నాం అనేది వాస్తవం. ఇది కాక డెవలప్మెంట్ అంటే కాంక్రీట్ స్ట్రక్చర్స్ అంటే ఎస్, కంబైన్డ్ స్టేట్లోనే డెవలప్ అయింది, కాంక్రీట్ స్ట్రక్చర్స్ వచ్చాయి, రింగ్ రోడ్ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చింది, పీవీ ఎక్స్ప్రెస్ వే పెద్దది 11 కిలోమీటర్లది రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చింది.
సో దాని తర్వాత గవర్నమెంట్ కంటిన్యూ చేయొచ్చు. కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఇంకోటి అంటే అక్కడ ఉండొచ్చు, కానీ వెల్ఫేర్ మేజర్స్ కానీ, ఉదాహరణకు ఇంతకుముందు ఎవరు మా వాళ్ళే అంటున్నారు కోవిడ్ టైంలో రెస్పాండ్ అయిన పద్ధతి కానీ, అలాగే ఆ టైంలో కేర్ తీసుకోవడం, ఫ్యామిలీ మొత్తాన్ని ఆదుకోవడం కానీ, ఎవరైతే హెల్ప్లెస్ పీపుల్, ఇవి చూసుకుంటే అంటే సోషల్ స్కేల్ మీద చూసి, డెవలప్మెంట్ స్కేల్ మీద చూస్తే ఏపీ అనేది ఫార్ బెటర్ దాన్ ఎనీ అదర్ స్టేట్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ టు బి ఫార్ బెటర్ దాన్. ఇట్ డజంట్ మీన్ ఇంకోటి ఇగ్నోర్ చేస్తున్నాం, నెగ్లెక్ట్ చేస్తున్నాం కాదు, మిగిలినవి జరుగుతున్నాయి. బట్ అది అంటే బాంబే లాగా స్కై స్క్రాపర్స్ ఎందుకు లేవంటే ఏం చెప్తాం, ఏపీ వాటికి ఏం సమాధానం చెప్పలేము, ఎందుకు లేవో వాళ్ళకు తెలుసు మనకు తెలుసు. సార్, ఇప్పుడు రెండు రాష్ట్రాలు అభివృద్ధి కోసం అన్నతమ్ముల్లా కలిసి ఉందామని మీరు పదే పదే చెప్తా ఉన్నారు, స్నేహాస్తం కూడా ఇస్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతినేలాగా పదే పదే తెలంగాణ నేతలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, దీనిపై ఏం చెప్తారు సార్? నేను ఇంతకుముందు అన్నట్టు పోలీసులు జయ తెలుసుకోలేదు, వాళ్ళు చేస్తున్నారు. అదేమంటారు, ఆఫ్ హ్యాండ్ రిమార్క్స్లో కొన్ని ఉండొచ్చు, ఒక కాన్షియస్గా ఇది చేయాలని కూడా ఉండకపోవచ్చు. లెట్ అస్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం వాళ్ళకు. అంటే ఆ నాన్న దాంట్లో గారు మీరు అన్న రోడ్లు వీటికి సంబంధించినంత వరకు, అసలు రోడ్లు ఇంతకుముందు చండాలంగా ఉన్నాయి, పవర్కు సంబంధించి అంటారా, అందరూ తెలంగాణలో కూడా మొన్న కట్ చేసినట్టున్నారు. ఐ థింక్ మీరే మీడియాలో చూసాం, అక్కడ మొదలుపెట్టారు. ఈరోజు ఢిల్లీ ఆయన వాళ్ళు కూడా అనౌన్స్ చేసినట్టున్నారు, మెట్రో రైళ్లు కూడా ఆగిపోతాయని. అదే నేషనల్ సిచ్యువేషన్ అది, దాన్ని తీసుకొచ్చేసి మేము బ్రహ్మాండంగా ఉన్నామని వాళ్ళకి వాళ్ళు ఎవరికి వాళ్ళు పూజలు చెప్తే దాన్ని ఏం చేయలేము. రోడ్లు ఎందుకు కట్టున్నాయో కూడా అందరికీ తెలుసు. తర్వాత వర్షాలు హెవీ రావడం, ఇప్పుడు అవి ట్రాఫిక్ మొత్తం స్మూత్గా, ఐ మీన్ వర్క్స్ నడుస్తున్నాడు కూడా అందరు చూస్తున్నారు. ఇది నేను ఎక్స్ప్లెనేషన్ లాగా చెప్పట్లేదు, వాస్తవ పరిస్థితి. ఎందుకు ఇది మాట అంటున్నానంటే, అది చూసి ఇక్కడ టీడీపీ వాళ్ళు అప్పుడే వాళ్ళకంతా ఎవ్రీథింగ్ ఆర్గనైజ్డ్, రియల్ టైంలో ఎట్లా రియాక్ట్ అవుతారో మీడియా పరంగా వాళ్ళకి అది ఒక పెద్ద అదే మేజర్ టాస్క్ ఉన్నట్టు. అందరు చేశారు చాలా వాళ్ళు, అది కూడా ఏదో సెంట్రలైజ్డ్ ఇవి ఉంటాయి అనుకుంటారు, ట్వీట్లు వాళ్ళు ఇస్తున్నాయి అన్ని ఒకే జానర్, ఒకే దీంట్లో ఒకే టోన్లో ఉన్నాయి. సో వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి చెప్తున్నాను నేను, కేటీఆర్ గారు కాదు. ఆయన ఎందుకు అనుకున్నారో ఆయన అన్నారో మా అనవసరం. అది చూసి చూడు, అక్కడ కూడా మీ దానికి వాళ్ళు మాట్లాడుతున్నారంటే, వాళ్ళు మాట్లాడినా వీళ్ళు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఆఖరికి స్టేట్ రాష్ట్ర ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలు ఓన్ చేసుకున్నారు. అది ఈ మధ్య గతంలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో మిగిలిన వాటిలో కూడా, ఎస్ హియర్ ఇస్ కరెక్ట్ రూలర్, మాకు కావాల్సిన ఆయన ఉన్నారు, పాలకులు ఉన్నారని జనం అప్రిషియేట్ చేశారనేది రిపీటెడ్గా చెప్తూనే ఉన్నారు. ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ లిట్మస్. దాంట్లో సక్సెస్ఫుల్గా పాస్ అవుతున్నాం హ్యాండ్స్ డౌన్. దానికి బెస్ట్ కేవలం ఒకే ఒక రీజన్ ఏంటంటే, ఆయన ప్రజలు మెచ్చిన నాయకుడు, ప్రజలకు ఏం కావాలో తెలిసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.